మేనర్స్ కూడా దాన్ని సంస్కారం అంటుందని. నాయకులకే సంస్కారం హీనమైనప్పుడు మరి మిగతా వాళ్ళకి ఎలా వస్తాయి? ఈరోజున ఏ మూలకెళ్ళినా కానీ ఏదో ఒక సమస్య. నేను అన్ని సమస్యల మీద కూర్చోబెట్టిన వైసీపీ వాళ్ళతో కూడా ప్రతి సమస్య మీ వల్లే వచ్చిందని అంటున్నా, కానీ మీ సమస్యని కనీసం హ్యాండిల్ చేయండి జాగ్రత్తగా వెళ్ళి. నిన్న విజయవాడలో కూడా ఒక ఆడబిడ్డ ప్రత్యేక, మీకు తెలిసిన సంఘటన, ఆ బిడ్డ ప్రత్యేకంగా పాపం చాలా ఇబ్బందికరంగా మీకు తెలిసిన మాట్లాడదలుచుకోవట్లేదు పరిస్థితి, ఆడబిడ్డ పరిస్థితి. ముగ్గురు దారుణంగా తన గౌరవాన్ని తీసేసిన పరిస్థితుల్లో నేను ఎందుకు వ్యక్తిగతంగా కూర్చోబెట్టి నెలను మన వాళ్ళు, నేను పోలీసులు కూడా ఏమంటలేదు ఆ రోజున. ఇప్పుడు మీరు ఒక మా జన సైనికుల మీద ఒక చిన్న సోషల్ మీడియా పెడితే, పోస్ట్ పెడితే మీరు మా వాళ్ళందరినీ ఏడిపించేస్తున్నారే. అలాంటిది ఒక క్రిమినల్ మా బిడ్డని, వాడు అమ్మాయి మా ఆడబిడ్డ మీద, నా కూతురు మీద ఒకటి కన్నేసాడు, ప్లీజ్ మీరు రక్షించండి అంటే మీరు ఎందుకు మీరు యాక్షన్ తీసుకోవట్లేదు? ఏ పరిస్థితులు అంటే పోలీస్ వ్యవస్థ కూడా విసిగిపోయినారు. సెలవులు లేవు వాళ్ళకి, డిఏలు రావు, టీఏలు రావు. వాళ్ళు మనుషులే కదా, వాళ్ళకి సెలవు దినాలు ఉండాలి కదా, వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి కదా. మీరు ఎంతసేపు ఒకళ్ళని తిట్టనో మీరు వెళ్ళి మీరు డ్యూటీలు చేసి వాళ్ళని ఆపండి అంటే మధ్యలో వాళ్ళ కాకి డ్రెస్ తాలూకు విలువ కూడా తీసేస్తున్నారు. మీరు వాళ్ళకు కూడా గౌరవం ఉండదా? వాళ్ళకి కాకి డ్రెస్ మీద గౌరవం ఉండదు అనుకున్నారా? పోలీసుకి, పోలీసు మీ బానిసలు అనుకున్నారా వైసీపీ వాళ్ళకి? సో ఈ విధంగా ఏ విధంగా చూసినా వైసీపీ చాలా ఘోరంగా రూలింగ్ చేస్తూ ఉంది. దీనిని మార్చాలంటే ఇక్కడున్న యువత మీరు బాధ్యత తీసుకోండి, మీరు బాధ్యత తీసుకోండి. అలాగే మీరు బాధ్యత తీసుకోకపోతే ఈ సమాజంలో మార్పు రాదు. నేను ఈ రోజున మాట్లాడుతుంది కొత్త రైతాంగం రావాలి. ఈరోజున ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి మీ అందరికీ చెప్పండి? ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి? మీరు నమ్మారు కదా, మీరు అందరూ ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తుంటే ఒక్కొక్కళ్ళు మాట్లాడతారు, కోపం ఎందుకు ఉంటుంది? నిజంగా మీకు ఉద్యోగాలు రావాలంటే ప్రతి పరిశ్రమలో నాకు ఎంత వాటా వస్తుంది? ఇందాక ఎయిర్పోర్ట్లో దిగి దారిలో వస్తుంటే ఒకటే ఒకటి కనిపించి చక్కటి ఒక ఎస్టాబ్లిష్మెంట్ కనిపించింది, అదేంటంటే ప్రభుత్వ సారాయి దుకాణం అంటారు.